నమస్తే, నేను విశ్వ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. ఈ నెల 28వ తేదీన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి దేవస్థానం పర్యటన సందర్భంగా ఒక పెద్ద ప్లాన్ వేశారా. జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయడానికి ఒక బిగ్ స్కెచ్ వేశారా. తిరుమల తిరుపతి లడ్డు వివాదం నుంచి దేశ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక పెద్ద ప్లాన్ వేశారా అంటే కొన్ని వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తుంది, అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల శ్రీవారి లడ్డు వివాదంలో ఆవు నెయ్యిలో పందికొవ్వు, అలాగే దున్నపోతు కొవ్వు, చేపాయలు కలిపారు. కల్తీ ఆవు నెయ్యితో చేసిన లడ్డూల్ని శ్రీవారి భక్తుల చేత తినిపించారు అన్న వివాదం రాజుకున్న నాటి నుంచి ఇప్పటివరకు కూడా చల్లారలేదు. వైసీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక ఆ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతటి స్థాయి వ్యతిరేకతని ఎప్పుడూ కూడా ఎదుర్కోలేని పరిస్థితి. దీంతో వైసీపీ తర్జన భర్జన పడుతూ ఉంది. దీని నుంచి ఎలాగైనా బయటపడాలని విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు. కావాలనే చంద్రబాబు నాయుడు గారు బురదజల్లుతో ఉన్నారు అని చెప్పేసి అని మాట్లాడారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో ఎలాగైనా సరే పార్టీని కాపాడుకోవాలి అంటే తనపైన, పార్టీ పైన హిందూ వ్యతిరేక ముద్ర, శ్రీవారి వ్యతిరేక ముద్ర ఏదైతే ఉందో దాన్ని తుడుపుకోవాలంటే ఏం చేయాలి అని ఒక ఆలోచనకు వచ్చి ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించబోతూ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల శ్రీవారిని దర్శించుకొని కూడా ఆ తన మీద ఏదైతే ముద్ర ఉందో దాన్ని పోగొట్టుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. బట్ ఇక్కడే ఒక పెద్ద స్కెచ్ కనబడతా ఉంది, ఒక పెద్ద స్కెచ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అంశాలు, ఇక్కడ రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. దానిలో అయితే ఆయన జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఉన్నప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి, శ్రీవారి మీద నాకు నమ్మకం ఉంది, శ్రీవారి మీద భక్తి ఉంది అని డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు, టికెట్ ఇస్తారు. కానీ ఆయన ఏమాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండా అప్పట్లో శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలకి సింగిల్గానే, సతీ సమేతంగా కాదు, సింగిల్గానే పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున వివాదం రేగింది, అందరికీ కూడా తెలిసిందే. అన్య మతస్థుడు, క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా శ్రీవారిని దర్శించుకుంటారు, ఇది శ్రీవారిని అవమానించటమే అని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ ఎన్ని విమర్శలు ఆరోపణలు చేసినా కూడా అధికారంలో ఉన్నారు కదా, పట్టించుకోలేదు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, ఆయనకు డిక్లరేషన్ అవసరం లేదు అని. అరే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, సామాన్యుడైనా, ఎవరైనా సరే మతాన్ని కాదనలేము కదా. క్రైస్తవుడు క్రైస్తవుడే, ముస్లిం ముస్లిమే, హిందూ హిందువే. అయినప్పటికీ అప్పట్లో విత్తండవాదం చేశారు, ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి, వాళ్ళ వాదన ప్రకారం ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి స్థాయి అని కొట్టిపారేశారు. బట్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాలి. డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన ఇస్తారా? ఇప్పుడు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓకే దర్శించుకో, ఎవరైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. బట్ మీరు క్రైస్తవులు కాబట్టి డిక్లరేషన్ ఇచ్చాక మాత్రమే మీరు దర్శించుకోవాలి. డిక్లరేషన్ ఇవ్వకుండా దర్శించుకోవాలి అంటే ఖచ్చితంగా మీ పర్యటన్ని, మీ దర్శనాన్ని మేము అడ్డుకొని తీరుతామని ఆల్రెడీ ఇప్పటికే చాలామంది నాయకులు ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతూ ఉన్నారు? ఒకవేళ డిక్లరేషన్ ఇస్తే ఆయన ఓటు బ్యాంకు కొంత ఏదైతే ఉందో, ఆయన పుట్టిన్నాటి నుంచి కూడా క్రైస్తవుడే, పుట్టిన్నాడు ఏ రోజు కూడా హిందూ దేవుళ్లపైన కానీ, హిందూ మత విశ్వాసాలపైన కానీ ఏనాడో ఆయన నమ్మకాన్ని ప్రదర్శించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు, ఎక్కడా కూడా లేవు. సో ఆయన ఒకవేళ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుంది? ఆ క్రైస్తవులకు సంబంధించిన ఆ ఓటు బ్యాంకు గండిపడే అవకాశం ఉంది. వాళ్ళు కొంత జగన్మోహన్ రెడ్డి గారిని దూరం పెట్టే అవకాశం కూడా ఉంది. నువ్వు క్రైస్తవుడు అయ్యావు కదా, నువ్వు క్రైస్తవుడు అయ్యి ఉండి ఎలా డిక్లరేషన్ ఇచ్చి శ్రీవారి దర్శనానికి వెళ్తావు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉన్నావు అని వాళ్ళ ఆగ్రహవేశాలకు గురయ్యే అవకాశం ఉంది. సో ఇదొక ప్రమాదం ఉంది. ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వకపోతే
హిందువుల ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది. అంతే కదా, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక హిందూ మతాన్ని స్వీకరిస్తున్నట్లు కొంతమంది స్వామీజీ కాళ్ళ మీద పడి హిందువుల ఓట్ల బ్యాంకుకి గాలం వేశారు. అరే విజయమ్మ గారే ఆయన తల్లి చాలాసార్లు చెప్పారు, మేము గుళ్ళకి వెళ్తూ ఉంటాము కాకపోతే ఓట్ల కోసం వెళ్తాము, హిందువుల ఓట్ల కోసమని ఆవిడే చెప్పారు. ఇక భారతీ గారైతే ఏనాడు ఏ ఆలయానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అంటే ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఏ రోజు ఏ గుడికి కూడా రాలేదు. గుడిగా అంటే ఓకే, మీ మత విశ్వాసాలు చర్చి మసీదు గుడి, బట్ మీరు ముఖ్యమంత్రి అండి రాష్ట్రానికి. రాష్ట్రంలోని 5 కోట్ల మందిలో ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రతినిధి మీరు, మీరు మీ ఫ్యామిలీ. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పాటించలేదు. సో ఒకవేళక డిక్లరేషన్ ఇవ్వకపోతే హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఎస్, ఆయన అన్య మనస్తత్వం, అన్యమత మనస్తత్వంతోనే శ్రీవారి ప్రతిష్ట దిగజార్చడానికే ఈ లడ్డు కల్తీ లడ్డులు శ్రీవారి భక్తులకు పంచారు అని హిందువుల ఆగ్రహానికి కూడా గురి కావాల్సి ఉంటుంది. సో ఎలా ఉందంటే, ఏదో అడకత్తెరలో పోక చెక్కలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. డిక్లరేషన్ ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో డిక్లరేషన్ ఇచ్చేలా ఉంటే అసలు ఈ గొడవ వచ్చేది కాదు కదా. ముఖ్యమంత్రి హోదాలో డిక్లరేషన్ ఇవ్వరా అన్యమతస్కులు? మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గొప్ప, ముఖ్యమంత్రి గొప్ప? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్న అబ్దుల్ కలాం గారు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనకు వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళారు. ఎస్, నేను ముస్లమాన్ని, నేను డిక్లరేషన్ ఇచ్చి తీరాలి, నేను ముస్లమాన్ అయినా కూడా శ్రీవారి మీద, వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి మరీ వెళ్ళారు అబ్దుల్ కలాం గారు. ఆయనకంటే గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో? బట్ ఇప్పుడు ఆ వివాదం అయితే నడుస్తుంది. సో దీని నుంచి మొత్తానికి తప్పించుకోవాలి. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనకు ఆనవాయితీగా వచ్చినవి, మనకు అలవాటైన ఒక పెద్ద స్కెచ్ వేయాలి. ఏంటా స్కెచ్ అంటే, మీ అందరికీ తెలుసు ఓట్ల కోసం కోడి కత్తి డ్రామా ఏ విధంగా సక్సెస్ఫుల్గా అప్పట్లో హిట్ అయిందో, కోడికత్తి సీను దాడి చేసాడు అని ఎప్పటిదాకా రుజువులు లేవు, సాక్ష్యాలు లేవు, సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఎవరు పొడిచారో తెలియదు, ఏమైందో తెలియదు, అందరికీ తెలుసు కదా. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అది జరిగింది. ఆయన చాలా మామూలుగానే వెళ్ళారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో, గాయం అయ్యాక కూడా. ఎప్పుడైతే విమానంలో హైదరాబాద్ చేరుకున్నారో వెంటనే ఐసీయూలో పెట్టేశారు, కుట్లేశారు, హడావుడంతా చేసేశారు. సో 5 ఏళ్ల పాటు కోడికత్తి సీను జైల్లో ఉంటే కనీసం బాధితుడుగా జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం ఇవ్వడానికి కూడా వెళ్ళలేదు. సో అప్పట్లో కోడికత్తి డ్రామా హిట్ అయింది, బాగానే సానుభూతితో ఓట్లు పడ్డాయి, చాలా అంశాలు డైవర్ట్ అయిపోయినాయి, చాలా అంశాలు కూడా. ఎన్ఐఏ విచారణ, ఏకంగా ఎన్ఐఏ విచారణ కూడా జరిగింది. సో అది హిట్ అయింది. కానీ రెండోసారి మొన్న ఎన్నికల సందర్భంగా విజయవాడలో అజిత్ సింగ్ నగర్లో గులకరాయి, ఆ గులకరాయి దొరకలేదు, ఆ గులకరాయి వేసినడు దొరకలేదు, దానికి సంబంధించిన ఫోటోలు లేవు, వీడియోలు లేవు, సీసీటీవీ ఫుటేజ్ ఏమీ లేదు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఒక గాయమైంది. ఆ గాయం తెలుసు కదా అందరికీ, ఎన్నికలకు ముందు దాన్ని కూడా కోడికత్తి డ్రామాలాగా హిట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరో ఇద్దరు అమాయకులను తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, ఒప్పించాలని ట్రై చేశారు, వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు సంబంధం లేదు, మేము వేయలేదు అని వాళ్ళు కూడా చెప్పేశారు. అయితే గాయం అవ్వగానే ఇంత ఉన్న బ్యాండేజ్ కాస్త రోజురోజుకి సైజు పెరుగుతూ ఇంత సైజుకి బ్యాండేజ్ వెళ్ళిపోయింది. ఎవరికైనా ఇక్కడ గాయమైతే ఒక 10 రోజుల్లోనో ఏమో తగ్గిపోతుంది, వారం 10 రోజుల్లో, కానీ దాదాపుకు 10 నుంచి 15 రోజుల పాటు ఎక్కువే ఇంకా అదే బ్యాండేజ్తో తిరిగారు. ఇక విమర్శలు రావడంతో బ్యాండేజ్ పక్కన పెట్టేశారు. ఇక ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే అసలు ఈ కంటికి 2 కళ్ళకి వేసుకున్నారు. ఒకసారి ఈ కంటికి ఉంటుంది, ఇంకోసారి ఈ కంటికి ఉంటుంది దెబ్బ, బ్యాండేజ్. సో ఆ విధంగా డ్రామాలు ఆడినా కూడా జనం నమ్మలేదు. ఒక డ్రామాని ఒకసారి, ఒక స్కెచ్ని, ఒక ప్లాన్ని ఒకసారి, ఒక నాటకాన్ని ఒకసారి నమ్ముతారు, పదే పదే నమ్మరు. సో కోడికత్తి డ్రామా హిట్ అయింది, గులకరాయి ఫ్లాప్ అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని నుంచి ఎలా బయటపడాలి? తప్పు జరిగింది నిజం, ఎవరు మేము తప్పు చేసాము, కల్తీ నెయ్యి మేము కలిపేసామని ఒప్పుకోరు, వితండవాదమే చేస్తారు, ఎదురు దాడే చేస్తారు. బట్ ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే ఇలాంటిది ఒకటి చేయాలి, ఒక దాడి లాంటిది ప్లాన్ చేయాలి అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తాను. నేనేమి నిర్ధారించట్లా, జరగచ్చు జరగకపోవచ్చు, బట్ దెర్ ఇజ్ ఎ ఛాన్స్ అని మాత్రం కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన డిక్లరేషన్ ఇస్తే ఒక ఓటు బ్యాంక్, ఇవ్వకపోతే మరొక ఓటు బ్యాంక్. ఏం చేయాలి? శ్రీవారి దర్శనానికి వెళ్ళకముందే, డిక్లరేషన్ ఏది తేలకముందే ఆయన అడ్డుకోవాలి. ఆ అడ్డుకున్న వాళ్ళలో బీజేపీ, జనసేన, అలాగే టీడీపీ అడ్డుకున్న వాళ్ళలో, వాళ్ళ ముసుగులో
వాళ్ళ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, లేదంటే ఆయన అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళు కాకపోతే కిరాయి వాళ్ళు, అది కూడా చెప్తా ఉన్నాను. కొంతమంది దీనికోసం ప్రత్యేకంగా తీసుకొస్తారు. కిరాయి వాళ్ళు ఈ కూటమి పార్టీల ముసుగులో ఆయనపైన ఏదో ఒక దాడి, మరి గులకరాయేస్తారా ఈసారి, కొడుకత్త, ఇంకోట తెలియదు కానీ, బట్ ఏదో ఒక దాడి జరగటం, జగన్మోహన్ రెడ్డి గారికి గాయం కావటం, దీంతో ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకోవడం, చూసారని శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తే ఎక్కడ నిజాలు బయటపడతాయో అని నన్ను ఈ విధంగా దాడి చేశారు నా పైన అని ఆయన వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవడమో, మరి హైదరాబాద్ రావడమో, బెంగళూరు వెళ్ళటమో, సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. తద్వారా ఈ కల్తీ లడ్డు అంశం పక్కకు వెళ్ళిపోయి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిపైన దాడి జరిగింది, ఇదిగో పలానా బీజేపీ దాడి చేసింది, పలానా జనసేన దాడి చేసింది, పలానా టీడీపీ దాడి చేసిందని ప్రచారం చేయడానికి ఆల్రెడీ మీడియా ఉంది కదా, ఆయనకి సోషల్ మీడియా ఉంది, శాటిలైట్ ఛానల్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా ప్రచారం చేసి లడ్డు, కల్తీ లడ్డు అంశాన్ని పక్కదో పట్టించి ఈ అంశాన్ని హైలైట్ చేయించాలనే ఉద్దేశంతో ఒక పెద్ద స్కెచ్ వేసినట్లు అనుమానిస్తూ ఉన్నారు. నిజంగానే అనుమానిస్తూ ఉన్నారు. సో మరి అది అవుతుందా లేదు అంటే ఆయన డిక్లరేషన్ ఇచ్చి వెళతారా? ఎందుకంటే 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఆయన ఇవ్వలేదు, బట్ ఈసారి తప్పక ఇవ్వని పరిస్థితి ఉంది, ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ ఇచ్చి వెళతారా, ఇవ్వకుండా వెళతారా, లేదు అంటే కొండ కిందే ఒక దాడి డ్రామా ఆడేసి టాపిక్ని డైవర్ట్ చేస్తారా, ఏం జరుగుతుందన్నది అయితే వేచి చూడాలి. 28వ తేదీన మొత్తానికి ఏదో క్రియేట్ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి. మీరు గమనించారో లేదో, ఎప్పుడు మీడియా ముందుకు రాని, ఈ 2-3 నెలల కాలంలో ఎవరూ రాలేదు. ఏమైపోయాడు కొడాలనాని? నిన్న కనిపించాడు ఇంత గడ్డం వేసుకుని, కొడాలని కనిపించట్లా. వల్లభనేని వంశీ కేసులున్నాయి, పారిపోయాడు అమెరికా అన్నారు, అజ్ఞాతంలో ఉన్నాడన్నారు, బట్ నిన్న ప్రత్యక్షమయ్యాడు వైసీపీ కార్యాలయంలో. పేర్ని నాని అంటే ఎప్పుడు 2-3 నెలల నుంచి కనపడిన వాళ్ళంతా కూడా మీడియా ముందు కనిపించారు. వల్లభనేని వంశీ ఆయన మాట్లాడలేదనుకోండి, కొడాలనాని ప్రత్యక్షం. అంటే ఆ బూతులు గీతులు కొంచెం తగ్గించాడులే, తగ్గించి మామూలుగా ఏదో విమర్శల ఆరోపణలు చేశాడు కొడాలనాని. అలాగే మాజీ స్పీకర్ తమ్మినేని వీరభద్రం ఇలా ఎప్పుడూ మీడియా ముందు ఈ మధ్యకాలంలో కనిపించిన వాళ్ళందరూ కూడా యాక్టివ్ అయ్యారు. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడరు నాయకులు యాక్టివ్ అయినట్టు తెలుస్తూ ఉంది. దేనికోసం యాక్టివ్ అయ్యారు? ఆలయాల్లో పూజల కోసమా? తిరుమలలో ఏదైనా వివాదం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోలు సృష్టించడానికి, టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా? మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన సమయం అయితే వచ్చింది. 28వ తేదీన సంథింగ్ ఏదో జరగబోతా ఉంది, కల్తీ లడ్డు వ్యవహారాన్ని పక్కదో పట్టించడానికి. బట్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. చూద్దామని 28న ఏం జరుగుతుందనేది. ఈ వీడియో పైన జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన, దానికి సంబంధించిన వివాదాల పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి.